ఆర్థిక రంగం సహా వివిధ అంశాల్లో భారత్ను పదే పదే చైనాతో పోల్చడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తప్పుబట్టారు భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి కానీ చైనాతో కాదన్నారు అవినీతి నిరుద్యోగం వంటి సవాళ్లే ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదన్నారు మతపరమైన మైనారిటీలపై భారత సమాజం వివక్ష చూపదని ఇక్కడ వారంతా సురక్షితంగా ఉన్నారని అభివృద్ధి చెందుతున్నారని వ్యాఖ్యానించారు ఆర్థిక రంగం సహా ఇతర విషయాల్లో భారత్ను తరచుగా చైనాతో పోల్చడాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యతిరేకించారు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు భారత్ను ఇతర ప్రజాస్వామ్య దేశాలతో పోల్చాలి కానీ చైనాతో కాదన్నారు అక్కడ కమ్యూనిస్టు పాలన కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేశారు దేశంలో నిరుద్యోగం అవినీతి పాలనాపరమైన అడ్డంకులు నైపుణ్యాల అంతరం ఉందంటూ వ్యక్తమవుతున్న ఆందోళనలను కూడా ప్రధాని తోసుపుచ్చారు అవినీతి నిరుద్యోగం వంటి ఉంటే ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న దేశంగా భారత్ గుర్తింపు సాధించేది కాదన్నారు ప్రపంచస్థాయి కంపెనీల్లో భారత సంతతి వ్యక్తులు సీఈవో హోదాల్లో ఉన్నారని భారత్లో నైపుణ్యాల అంతరం లేదని చెప్పేందుకు ఇదే సరైన ఉదాహరణ అని మోదీ తెలిపారు విదేశీ కంపెనీలను ఆకర్షించడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తోందని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడించారు తద్వారా ప్రపంచస్థాయి కంపెనీలు భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు విదేశీ సంస్థలు భారత్ను తమ సొంత దేశంలా భావించే వాతావరణం కల్పించామన్నారు భారత్లో మైనార్టీలను అణచివేస్తున్నారన్న విమర్శలపైనా మోదీ స్పందించారు వివిధ రకాల వేదికలపై విమర్శకులు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెల్లడిస్తారని ఆ ఆరోపణలకు వాస్తవాలతో సమాధానం చెప్పి వాటిని ఖండించే హక్కు అవతలి పక్షానికి ఉంటుందని మోదీ వ్యాఖ్యానించారు ఇతర దేశాల్లో మైనార్టీలు హింసను ఎదుర్కొంటున్నప్పటికీ వారు భారతదేశంలో సురక్షితంగా సంతోషంగా ఉన్నారని అభివృద్ధి చెందుతున్నారని పేర్కొన్నారు మతపరమైన మైనార్టీలపై భారత సమాజం వివక్ష చూపదని వ్యాఖ్యానించారు